Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కోల గురువులకు బ్యాడ్ లక్. ఎట్టకేలకు బయటపడిన జయమంగళ. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు. దీంతో అధికార వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బలం లేకపోయిన 7 అభ్యర్థిని నిలబెట్టిన వైసీపీ సదరు అభ్యర్థిని కోల్పోయింది. తొలి ప్రాధాన్యత ఓటర్లలో కోలా గురువులు జయమంగళ వెంకటరమణ చిరు 21 ఓట్లు సాధించారు. వీరిలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కోలా గురువులు ఓడిపోయారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు జయమంగళ వెంకటరమణ కోలా గురువులకు చిరు 22 మంది ఎమ్మెల్యేలు చొప్పున మొత్తం 44 మంది ఎమ్మెల్యేలను జగన్ కేటాయించారు. అలాగే వీరు గెలుపు బాధ్యతలను మంత్రులు మేరుకు నాగార్జున బొత్త సత్యనారాయణకు అప్పగించారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు మర్రి రాజశేఖర్కు 22 ఓట్లు, సూర్యనారాయణ రాజుకు 22 ఓట్లు, బొమ్మి ఇజ్రాయెల్కు 22 ఓట్లు, పోతులు సునీత 22 ఓట్లు, యేసురత్నం 22 ఓట్లు వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు వచ్చాయి. అలాగే జయమంగళ వెంకటరమణకు 21 ఓట్లు మాత్రమే వచ్చాయి. అటు కోలా గురువులకు 21 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే వీరిద్దరికి కేటాయించిన ఎమ్మెల్యేలో ఒక్కొక్కరు వీరికి ఓట్లు వేయలేదు. అటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి కూడా టీడీపీ అభ్యర్థి పంచుమర్తికే ఓటు వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ అధిష్టానం మాటలు ధిక్కరించి ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ వేసిన వ్యవహారంపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఇలా క్రాస్ ఓటింగ్ చేసిన వారిలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ క్రాస్ ఓటింగ్ చేసినట్లు వైసీపీ అధిష్టానం ఓ ప్రాథమిక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రాత్రికి అసలు దోషులు ఎవరనేది తేలిపోనుంది. ఇదిలా ఉంటే ఇటీవల జయమంగళ వెంకటరమణ వైసీపీలో చేరారు. టీడీపీ నుంచి వచ్చిన ఆయన వైసీపీ కండువా కప్పుకోగానే జగన్ ఆయనకు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కట్టబెట్టారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఆయన వెనుకబడినా చివరికి రెండో ప్రాధాన్యత ఓట్లలో గెలిచి జయమంగళ వెంకటరమణ జాక్పాట్ కొట్టారు.